జీతాల ప్రాసెసింగ్ లో వేగం పెంచింది ఏపీ ప్రభుత్వం శరవేగంగా కొత్త పిఆర్సీ బిల్లులకు సమాయత్తమవుతోంది నిన్న మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేశారు ట్రెజరీ ఉద్యోగులు శనివారం ఆదివారం అర్ధరాత్రి వరకు బిల్లులు అప్లోడ్ చేశారు ఉద్యోగులు జీతాల ప్రాసెసింగ్ లో వేగం పెంచింది ట్రెజరీ సుమారు 2 లక్షల బిల్లును 50,000 బిల్లుల ప్రాసెస్ చేస్తారు అధికారిక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా అందిస్తారు రెహనా पीआरसी प्रकार जीताल चल संबंधी आर्थिक शाख वेगा इवा तो लास्ट डेट रेप फिब्रवरी मोदी तेदीन फस्ट जीता अदे विधायक वाला खाता जीता पीआरसी प्रकार पड़ा ट्रेजरी उद्योग प्रभुत् सहाय निराकरण से नेपथ्य अदे विधा ता पात जीताल प्रकार इव्वाल ऐच्छिक विलिंग लटर पात पीआरसी प्रकार इव्वाल आपशन लटर इवीं नेपथ्य निना शनिवार आदिवार चूसक आर्थिक शाख రంగంలో దిగింది జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు చేశారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు పరిస్థితిని మానిటర్ చేస్తా ఉన్నారు డిడిఓలు ఎక్కడైతే ప్రాసెస్ చేయట్లేదో అదే విధంగా ఎంత శాతం చేయాల్సి ఉంది ఎంత మందికి చేశారు ఈ అన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్లు అదే విధంగా ఎక్కడైనా ట్రెజరీ అధికారులు గనుక ప్రాసెసింగ్ చేయడానికి నిరాకరించితే అలాంటి వాళ్ళ మీద మెమోలు జారీ చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలోనే దాదాపు 175 మందికి మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్ మానిటర్ ट्रेजरी अधिकारी गनक चेयकपोते प्रासेस वाले पैगुन अधिकारुलकु बाध्यतलु अप्पगिस्ता उन्नारु अधिकारुलु अप्पगिस्ता उन्नारु जीताल अदे विधंगा पेंशनल प्रासेस चेयडानिकि మరొక అంశం చూసుకున్నట్లయితే కొంతమంది ట్రెజరీ అధికారులు విల్లింగ్ లెటర్లు ఒకటి చూపిస్తా ఉన్నారు పాత పిఆర్సీ ప్రకారం ఇవ్వాలని ఉద్యోగులు విల్లింగ్ లెటర్ ఇస్తా ఉన్నారు ఆప్షన్ లెటర్ ఇస్తారని ఇంకా మరొక అంశం చూసుకున్నట్లయితే తాము ప్రాసెస్ చేయదలుచుకున్నా కూడా ఎస్ఆర్ ఉద్యోగుల యొక్క సర్వీస్ రికార్డు లేవు కాబట్టి సర్వీస్ రిజిస్టర్ గనుక అందుబాటులో ఉంచితే ఆ మేరకు ప్రాసెస్ చేస్తామని కొంతమంది చెప్తున్న విషయాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తా ఉన్నాయి మొత్తం మీద అయితే ఇవాళ లోపు ఇవాళ సాయంత్రం లోపు మొత్తంగా జీతాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ప్రభుత్వం ఎంతవరకు చేయడానికి సాధ్యమవుతుందని చూడాల్సి ఉంటుంది మొత్తంగా అయితే నిన్న లేట్ నైట్ వరకు ఆదివారమైనా శనివారం వర్కింగ్ డే కాకపోయినప్పటికీ శని ఆదివారాలు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ ట్రెజరీ అధికారులు ఎవరైతే వచ్చారో ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందుబాటులో ఉన్న సిబ్బంది ప్రాసెస్ చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేశారు మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బిల్లులను ప్రాసెస్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది సమాచారం అందుతా ఉంది పే అండ్ అకౌంట్స్ లో మరొక 50,000 బిల్లులను ప్రాసెస్ చేసినట్టుగా అంటే పెన్షనర్లకు సంబంధించి దాదాపు ఒక పెన్షనర్లకు సంబంధించిన వ్యవహారం అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది జీతాలకు సంబంధించి కూడా ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఎక్కడైతే సాంకేతిక అంశాలను ముందు పెడతా ఉన్నారో దాన్ని దాటుకుని ఈసారికి మాత్రం ప్రభుత్వం చెప్పిన కొత్త పే స్కేల్ ప్రకారమే చెల్లింపులు చేయాలి ఎస్ఆర్లు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ ఫిక్సెస్ల ప్రకారమే ప్రాసెస్ చేయాలి అనేది అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే అటువైపు ఆర్థిక శాఖ ఇటువైపు జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం వేగాన్ని పెంచారు తామే దగ్గరుండి ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తా ఉన్నారు ఎక్కడైనా సాంకేతికపరమైన సమస్యలు వచ్చినా లేదంటే ఎవరైనా అధికారులు ఇది ప్రాసెస్ చేయలేము అని చెప్పినప్పుడు వాటిని అడ్రస్ చేస్తా ఉన్నారు శరవేగంగా ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించిన ప్రాసెస్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది మహేశ్వరి రైట్ థాంక్యూ రెహానా